మన రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల సంఖ్య పెరిగింది 6% నుంచి రాష్ట్ర విభజన తర్వాత 10%కి పెరిగింది పెరగబోతున్నది మీరు మాకు వెంటనే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇయండి అని చెప్పి 5 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వానికి శాసనసభలో తీర్మానం చేసి బిల్లు పంపించాం 5 ఏళ్ల నుండి గిరిజన రిజర్వేషన్లకు మోకాలడ్డం పెట్టినందుకు 5 ఏళ్ల నుంచి తాత్సారం చేసి మా గిరిజన బిడ్డల పొట్ట కొట్టినందుకు మా రాష్ట్రంలోని గిరిజన బిడ్డల తరపున నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఛార్జ్ వేస్తున్నాం పార్లమెంట్లో ప్రశ్న అడిగితే ప్రతిపాదననే రాలేదని పచ్చి అబద్ధం చెప్పి మా గిరిజన బిడ్డలను మోసం చేసినందుకు మా గిరిజన బిడ్డల తరపున ఛార్జ్ వేస్తున్నాం ఈ రాష్ట్రంలోని గీత కార్మికులు గౌడన్నలకు దోకా ఇచ్చినందుకు పక్కనే ఉన్న కర్ణాటకలోనేమో గీత వృత్తి అక్కడ కాకుండా చేసి అక్కడ రద్దు చేసి అక్కడ కళ్ళు గీయడానే రద్దు చేసిన కర్ణాటకలోని బీజేపీ ఇక్కడికొచ్చి మళ్ళీ అదే పార్టీ కపట ప్రేమను ప్రదర్శించి అలవిగాని హామీలు ఇస్తున్నందుకు కర్ణాటకలో అక్కడ సావు దెబ్బగొట్టినందుకు అక్కడ ఉన్న ఈడిగ సోదరులను సావు దెబ్బగొట్టినందుకు వారి కులవృత్తి మీద కొట్టినందుకు వారి కడుపు మీద కొట్టినందుకు మరి ఛార్జ్ వేస్తున్నాం బీసీల జనగణన చేయండి అని దేశంలోని రాజకీయ పార్టీలు ఎన్నో అడిగినా బీసీ వర్గాలు అడిగినా వారిని పట్టించుకోకుండా అసెంబ్లీ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు మీద మా బీసీ సోదరుల పక్షాన బీసీ సోదరీమణుల పక్షాన బీసీల మీద దొంగ ప్రేమ ప్రదర్శిస్తూ బీసీల జనగణన చేయకుండా కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టకుండా తాత్సారం చేస్తున్నందుకు మోడీ ప్రభుత్వం మీద మరి ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ దేశం వసుదైక కుటుంబం అని పెద్దలు చెప్తారు మరి అట్లాంటి ఈ దేశంలో అన్ని వర్గాలు బాగుండాలి అన్ని కులాలు బాగుండాలి అన్ని మతాలు బాగుండాలనే స్ఫూర్తి ఏదైతే ఫౌండింగ్ ఫాదర్స్ ఇచ్చినారో దాన్ని తుంగలో దొక్కుతూ ఈ దేశంలోని మైనారిటీల మీద అల్పసంఖ్యాకుల మీద ఈరోజు కడుహీనంగా దాడి చేస్తున్నందుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నందుకు ఈ రాష్ట్రంలోని మైనారిటీ సోదరుల పక్షాన ఛార్జ్ వేస్తున్నాం.